Namastam Vishwarupa Pashamadande Namastam Vishwarupa Pashamadande Sano Mandresham Jintudhana Nehruva Gaspanupadishtu Daito Om Vishwetate Samanesu Pravasyayata Kattam Pravanindra Sambate Aravadam Yatpurushankatam Vasvabhavruno Sharabhaya Rushi Bandhave Ruhat Samakshatrabudra Vishpiyam Nashtubhoyasya Madhastavino Indrasnomena Panjadasena Madhyamikam Vatena Sakarena Raksha Sadyojatam Pravadhyami Sadyojatam Sreshtaya Namah Sreshtaya Namah Rudraya Namah Kalaya Namah Kalavikaranaya Namah Balavikaranaya Namah Balavaya Namah Yahanasya Gotrodbhavasya Vashyapa Mahalakshi Gotrodbhavasya Bajireddy Govardhanasya Govardhan Namadayasya Tata Dharma Patri Sametasya Vinoda Namadayasya Sakutimba Saparivarasamedasya Asleisha Nakshatra Yukta Yajamanasya Namadayasya Jagan Nakshatra Vashat Janma Rashi Vashat Yajamanasya Pratama Putrasya Jagan Mohan Namadayasya Tata Dharma Patri Sametasya Jipanchi Namadayasya Agasya Agasya Namadayasya Adhya Namadayasya Ajay Namadayasya Deepika Namadayasya Dakshiraj Namadayasya Sakutumbasya Yajamanasya Jinma Nakshatra Vashat Jinma Rashi Vashat Mare Putre Kautre Sri Vardhatam Dirghama Yajamanasya Udyogaman Vyaparaman Vyavasayaman Rajakiyaman Unnata Adhikarita Falasiddhi Rasto Om Ishyatamanam Bhavati Shataya Parashashyatendriya Aryushyavendriye Pratitishkrati Shukrasayam Bhakam Yajamahe Sugandhim Pushti Vardhanam Urubharukavi Vabandhanan Vrityanukshi
ఈరోజు మా నాన్నగారు మరియు నిజామాబాద్ రూరల్ ప్రజల అభిమాన నాయకుడు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదినం 64వ జన్మదినం సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇదే రోజు మా అందరి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం కూడా ఇదే రోజు రావడము అందరం ఎంతో మాకు సంతోషం కలిగించే విషయం. ఇద్దరు నాయకులు కూడా పేదల సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పోటీ పోటీగా పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటూ ఉన్నారు. ఈరోజు మా యువకుల తరఫు నుంచి, విద్యార్థుల తరఫు నుంచి, అందరూ సమస్త రూరల్ ప్రజానీకం తరఫు నుంచి మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. జై తెలంగాణ.
అలాగే మన ప్రియతమ నేత రోజు కావడం చాలా సంతోషం. మరి వారిద్దరూ వారిద్దరు సందర్భంగానే ఈ మానవతా సదన్ కూడా ఏర్పాటు ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతాయి కాబట్టి మరి పిల్లలందరి తరఫున మానవతా సదన్ అనాథ పిల్లల మధ్యలో మరి జన్మదిన వేడుకలకు ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారు పిల్లలందరి ద్వారా ఇప్పుడు ఇక్కడ కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. మానవతా సదన్ కు తాతగారు అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గారికి ముందుగా మానవతా సదన్ తరఫున పిల్లలందరి తరఫున మా విద్యాశాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు సార్. మానవతా సదన్ మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థాపించి ఈనాటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్. అది కూడా మా అదృష్టం ఏంటంటే మీరు పుట్టినరోజే మానవతా సదన్ పుట్టినరోజు కావడం మా అదృష్టంగా భావిస్తున్నారు. మీరు మీ చేతుల మీద కలెక్టర్ యోగితారాయణ చేతుల మీద అలాగే ఎంపీ గారి ఇతర నాయకుల చేతుల మీద 2016 ఫిబ్రవరి 17 నాడు స్టార్ట్ చేయబడ్డారు సార్. ఆ రోజు స్టార్ట్ చేయబడినప్పుడు 17 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు సార్. ఈరోజు 106 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇక్కడ ఈ 106 మంది పిల్లల్లో 36 పిల్లలు 10th పాస్ అయ్యారు సార్. ఆ 3 10th పిల్లల్ని కూడా పాస్ అయిన వాళ్ళని మనము అదేవిధంగా ఇద్దరు అమ్మాయిల్ని బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ చేసినాం సార్. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళని వాళ్ళకు కూడా
మన వాళ్ళందరూ కలిసి వాళ్ళకు పేమెంట్ చేస్తున్నారు సార్. అదే విధంగా రెసిడెన్షియల్ కొయ్యగుట్ట ముగ్గురు పిల్లలు చదువుతున్నారు సార్. ఈ మొత్తం మంది ఇప్పుడు మన సదన్లో 60 మంది పిల్లలు సార్. ఇచ్చేసి తమరి యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటూ వారి యొక్క వారికి ఆశీస్సులు అందజేయడానికి వచ్చిన సందర్భంగా థ్యాంక్ యూ సార్. నిన్న కృష్ణ గారు ఫోన్ చేశారు సార్. ఈ యొక్క మా యొక్క అదృష్టంగా మార్నింగ్ మీ నుంచి ఫోన్ వచ్చింది సార్. నేను గత సంవత్సరం ఏదైతే ఉందో ఎక్కడైతే భోజనం చేశానో ఏ పిల్లలు నా పిల్లల పక్కన అంటే 106 మంది పిల్లలు భారతదేశంలో ఎవరికి కూడా తాత ఉండడు. ఒక బాధిరికి ఇంతమంది పిల్లలు తన ఆధ్వర్యంలో ఇంత పిల్లలకు ఉండడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ గత సంవత్సరం మాదిరిగానే మా మధ్యనే వచ్చి మా మధ్యనే భోజనం చేస్తున్నందుకు సార్ చాలా థ్యాంక్ శాల్వతో సమ్మానిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు శ్రీ కృష్ణ గారు కూడా మనోధ్యక్ష టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణ గారు గట్టిగా చప్పట్లతో చెప్పట్లమ్మా చెప్పట్లు గోపి గారు శాలతో సమావేశిస్తున్నారు. రండి రండి. థ్యాంక్ యూ గోపి గారు. మెచ్చిపల్లి మానవత సదన్లో నా 63వ సంవత్సరం నాటి 64వ సంవత్సరం మొదలెడుతున్నటువంటి సందర్భంలో గత ఏడాది ఏ విధంగా అయితే మన మానవత సదన్లో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నాం అదేవిధంగా ఈరోజు కూడా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు గొప్పతనం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు నా జన్మదినం కూడా ఈరోజు మానవత సదన్ యొక్క ఇది ఉదయించిన 2వ సంవత్సరం చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి సోదరులు గ్రామ సర్పంచ్ సంజయ్ గారు, ఇందిరా లక్ష్మీసాయి గారు ఎంపీపీ గారు, ఏఎంసీ చైర్మన్ దినేష్ గారు, ధర్మాన శ్రీనివాసరావు గారు, కిరణ్ ఎంపీటీసీ నడిపల్లి గారు, కృష్ణ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డిచ్చిపల్లి గారు, కోటరాజన్న గారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకొండ గారు, భోజన్న గారు మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ ఎకరాన్పల్లి గారు, ఉత్తమరెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోపాల్ గారు వచ్చిండ్రు, రాష్ట్ర రెడ్ క్యాప్ చైర్మన్ అలీంబాయ్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి నా సతీమణి జగన్ అమ్మాన్లు శ్రీనివాస్ గారు, మన జితేందర్ నాయక్ గారు, ఈ యొక్క మానవత సదన్ నిర్వాహకులు రమేష్ గారు, అదేవిధంగా మన ఎంపీటీసీ బర్దీపూర్ సోదరిమణి పాయల్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి సర్పంచ్ సోదరులు, ఎంపీటీసీ సోదరులు, సొసైటీ చైర్మన్లు, ఈరోజు గత 2 నెలల క్రితం మన జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి
సోదరిమణి యువితారాణ గారు, దేశంలో ఎక్కడా లేనటువంటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇతరత్ర వ్యాధుల బారిన పడి తర్వాత తల్లిదండ్రులు చనిపోయి లేదా వీళ్ళను విడిచిపెట్టడము ఏకాగ్రం చేయడము అవి చేసిన ఆ పిల్లలందరినీ వారి ప్రెసిడెంట్ కాకుండా మరి వారిని ఒక దాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఆర్థికంగా అన్ని సౌకర్యాలు కల్పించి భోజనం కానీ ఉండడానికి ఇల్లు కానీ తర్వాత చదువుకోవడానికి స్కూలు చదువుకున్న ఉన్నత విద్య కోసం ఇతరత్ర స్కూళ్ళకు కూడా పంపించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి యోగితారాయణ గారు, చాలామంది పిల్లలు నిర్వాహకులు చాలామంది నేర్చిండ్రు. మాకు యోగితారాయణ గారు వెళ్ళిపోతున్న మాకు ఎవరని ఆమె వెళ్ళిపోయిన మనసు అంతా కూడా ఇక్కడ ఉంటుంది పాపం అనేది నాకు తెలుసు. చాలాసార్లు నన్ను రమ్మని చెప్పిన వారు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు రండి బ్రదర్ మీరు తప్పకుండా రండి అన్నప్పుడు నేను వెళ్ళలేకపోయినా వెళ్తా. ఇప్పుడు అంటే ఏది ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నేనున్నప్పుడు ఆమె కలెక్టర్గా ఉండి ఇది స్టార్ట్ చేసింది కాబట్టి వారికి ఎంత బాధ్యత ఉంది నాకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇవాళ ఆమె దగ్గర నేను వెళ్ళాలన్నా కానీ నాకు జవాబుదారిగా ఉండాలి. నేను కూడా మీరు మానసిక సాధన వెళ్ళారా అంటే ఆమె అడగడానికి వెళ్ళకుండా ఉండాలి మనం, ఎందుకంటే తప్పకుండా వెళ్తారని తెలుసు. అలాంటి మొక్కను వారు నాటి వెళ్ళిన తర్వాత ఆ మొక్కను ప్రతి ఒక్కరం కూడా నీళ్లు పోసి పెంచి పోషించాల్సిన అవసరం ఉంది. మనకు అప్పుడు 17 మంది ఉండే పిల్లలు సెకండ్ 2 సంవత్సరాల క్రితం 104 మంది అంటారు, 106 మంది అంటారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఇవాళ మీ అందరికి మేము అందరం ఉన్నాం ఇక్కడ, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ, పార్టీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా నంబర్కు నోట్ చేసుకోండి. మీరు నా నంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ ఇవ్వండి నాకు. మీ రమేష్ గారు ఉన్నారు వారు కూడా చెప్తాను నేను, ఏది ఉన్నా తప్పకుండా మిమ్మల్ని అందరిని ఆదుకుంటాం, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత అది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో ఈ యొక్క జన్మదినం జరుపుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇతర ఏ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఉన్నటువంటి శక్తి మేరకు ఏదైనా వచ్చి ఇక్కడ జరుపుకుంటే ఇంకా సంతోషం ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ప్రగల్భాలు కలుగుతారు, కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండి మనము పండుగ జరుపుకుంటే ఇంకా సంతోషపడతారు. వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాం మనం, ఎంకరేజ్మెంట్ దొరుకుతాం వాళ్ళకు. మా అందరు వీళ్ళందరూ మాకున్నారు సపోర్ట్ అనే ఉద్దేశంతో వారికి మనోధైర్యాన్ని ఇస్తాం మనం. ఆ మనోధైర్యంతో వారు ముందుకెళ్తారు కాబట్టి మా ఈరోజు ఇక్కడ రావడం, మేము మీ అందరి సమక్షంలో ఈ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది నాకు. మనం మీ అందరితో పాటు కలిసి పోంచేద్దాం మనం. ఇవాళ నాతో కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క నా స్నేహితులకు, నా మద్దతుదారులకు, నా సేవలాశులకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు పెరుగుదల పాటించేస్తాను. ఆ రోజు తమరు ఎంతో అన్నారు, తప్పకుండా మీకు అప్ప చెప్తున్నానని చెప్పారు సార్. మీకు మీరు ఆ బాధ్యతను తీసుకుని మాకు అన్ని కష్టాల్లో సుఖాలన్నీ మిల్లబడి మాకు ఎటువంటి కష్టం లేకుండా చూస్తున్నందుకు సదన్ తరఫున సార్ థ్యాంక్ యూ సార్. ఏది ఉన్నా మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ తమ దృష్టికి తీసుకొచ్చేదని తప్పక మేము సమస్యను పరిష్కరించుకుంటాం. Thank you.